వెల్కమ్ టు టీవీ టాక్స్ విత్ హెచ్ఆర్ ఈరోజు నేను టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్లో ఈరోజు నేను హారికా గురించి మాట్లాడబోతున్నాను తనలో ఉన్న పాజిటివ్స్ గురించి తనకి ఎందుకు ఓటు వెయ్యాలి అనే దాని గురించి నేను మాట్లాడుతున్నాను మీకు కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ముందుగా హారికా గురించి మాట్లాడడానికి ఫస్ట్ హారిక అనే కానీ ముందు గుర్తొచ్చే పాయింట్ పాజిటివిటీ జీల్ కాన్ఫిడెన్స్ తను ఏదైనా చేయగలదు అని అనుకొని చేస్తుంది అది చాలా అంటే చాలా బాగుంటుంది తనలో సో ఈరోజు నేను హారికాకి ఎందుకు ఓట్ వేసి గెలిపించాలి అనే దాని గురించి చెప్పబోతున్నాను తను ఎందుకు విన్నర్ అవ్వాలి అనే దాని గురించి సో ఎందుకు వేయకూడదు అనే దాని గురించి మీ దగ్గర ఆల్రెడీ ఒక పాయింట్ ఉంటుంది సో దాని గురించి మనకు అనవసరం వై మనం ఎందుకు హారికకి ఓటు వేయాలి అనే దాని గురించి నేను మాట్లాడబోతున్నాను రైట్ ఫ్రమ్ ద డే వన్ తను ఫస్ట్ ఎలా కాన్ఫిడెంట్గా ఉందో తను ఎలా ఉంటుందో అలా ఉందో లాస్ట్ ఇప్పటి వరకు కూడా అలానే ఉంది అండ్ ప్రతి గేమ్లో తన పార్టిసిపేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది మనము ఎగ్జాంపుల్ కింద చూడాలి అని అంటే కెప్టెన్సీ కెప్టెన్సీ టాస్క్ తను ఎన్నోసార్లు పోటీదారులుగా అయ్యి లాస్ట్కి తను లాస్ట్ కెప్టెన్సీగా కూడా విన్ అయ్యి తను ఏంటి అనేది సత్తా నిరూపించుకుంది ఆఫ్ కోర్స్ తను మోనల్ హెల్ప్ తీసుకుంది కానీ ఆ మోనల్ హెల్ప్ తీసుకోవడానికి ముందు తనైతే తను గేమ్ ఆడి ఆ కెప్టెన్సీ దాంట్లోకి సెకండ్ రౌండ్కి వచ్చింది సో ప్రతి ఒక్కటి తను ఇండివిజువల్గా గేమ్ ఆడుతుంది ఎవరి మీద డిపెండెంట్ అవ్వకుండా తన సత్తా ఏంటో తనే ప్రూవ్ చేసుకుంది ఇదైతే హారికాలో ద బెస్ట్ 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 థింగ్ అని చెప్పొచ్చు తనకి ఎందుకు ఓట్ వేయాలి అని అంటే నన్ను అడిగితే మాత్రం నేను చెప్పేది ఏంటి అంటే తను ఫస్ట్ నుంచి ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఇప్పటికి కూడా అలానే ఉంది ప్రాబ్లమ్స్ అనేది ప్రతి మనిషిలో వస్తుంది అది బిగ్ బాస్ హౌస్లో ఖచ్చితంగా ఏవో ఒక ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి అవి ఇవి గొడవలు అవి ఇవి అవుతూ ఉంటాయి బట్ స్టిల్ తను ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది తన మీద ఎవరైనా పాయింట్అవుట్ చేస్తే తను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంది అండ్ ఎవరైనా తప్పుగా మాట్లాడితే తను ఆ పర్సన్ కోసం ఖచ్చితంగా స్టాండ్ తీసుకుంటుంది మేబీ ఆ పర్సన్ అక్కడ ఉండనివ్వండి ఉండనివ్వకపోండి తను రైట్ అనుకుంటే ఖచ్చితంగా చెప్తుంది తన పాయింట్ ఖచ్చితంగా చెప్తుంది మైట్ బీ అది ఒకవేళ తనకి అది ప్రాబ్లం అయినా కానీ తన స్టాండ్ అయితే తను తీసుకుంటుంది దట్ ఈస్ ద వెరీ గుడ్ థింగ్ అండ్ ఫైనలీ వై టు వాట్ హారిక అనే క్లారిటీ మీకు వచ్చే ఉంటుంది అందుకని సో మీ కనుక హారిక నచ్చినట్టయితే తప్పకుండా తనకి హాట్స్టార్లో ఓట్ వేయండి అండ్ మిస్డ్ కాల్స్ ద్వారా కూడా ఓట్ చేసి తనని విన్నర్గా గెలిపించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే